ధరణి బూచితో భూమి స్వాహ అట ఐదు వందల కోట్ల భూమి బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్ అట ఐదు రూపాయలు కాదు ఐదు లక్షలు కాదు యాభై లక్షలు కాదు ఐదు కోట్లు కాదు ఐదు వందల కోట్ల భూమి అట ఎవరా బోయినపల్లి వినోదు ఓ ఇక ఆయన మొత్తం కేసీఆర్ ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుంటాడు ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వైస్ చైర్మన్ ఏదో రాష్ట్రానికి సంబంధించి ఈయన ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తుంటట ప్రెస్ మీట్ పెట్టి వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్న భూముల్ని కారు చౌకగా కొట్టేసిన వైనం ధరణిలో భూదాన్ భూమిగా చూపించి తక్కువ రేటు కొనుగోలు చేసిరట అంటే వాళ్ళని బెదిరిచ్చిరు వాళ్ళకి ఏం చెప్పినట్టు హే భూదాన్ భూమి మా ఎత్తుకపోతారు మీరు కథం అంటే ఏ ఏమో అని అమ్మేసిరు కథం అడ్డి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మాయ చేసి మోసం చేసి ఆ భూములు ఆక్కున్నారు రెండు వేల రెండులో ఎనిమిది ఎకరాల భూమి కొన్న అరవై మూడు మంది విప్ర ఉద్యోగులట ఎప్పుడు రెండు వేల రెండులో ఎనిమిది ఎకరాల భూమి ఉన్నారట వారు పెట్టుకున్న సొసైటీ పేరిట రెండు వేల తొమ్మిదిలో ఆ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారట త్రిబుల్ వన్ జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను పడ్డదట సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం రెవెన్యూ అధికారులు అప్పటిదాకా నిషేధిత జాబితాలో ఉన్న భూమికి పాస్బుక్ జారీ చేసిరు భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దన్న డీసీఓ ఆదేశాలు కూడా బేఖాతరు చేసిరట మిస్టర్ బోయినపల్లి వినోదరావు చెప్పు సమాధానం ఈ కథనానికి నువ్వు రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టు లేకపోతే మీ తమ్ముడు నన్ను పెట్టి ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న పేద ప్రజల భూమిని తీసేయండి రా నాకు ఆ భూమి కావాలని అమ్ముకుంటా ఇంకోటి ఇంకోటి చేసి చేస్తా అంటే చెయ్యరు ఇప్పుడు బోయినపల్లి వినోదరావు గారి తమ్మునికి మాత్రం ఆన్నే ఓపెన్ అవుతుంది ల్యాప్టాప్లో ఆన్నే ఓపెన్ అవుతుంది ఆన్నే ఇదైపోతుంది సమయం కూడా ఉండదు రాత్రి పన్నెండు గంటల కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది ధరణి దారుణాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలైపోయారు రెండు వేల రెండులో కొన్న భూముల ధరలు త్రిబుల్ వన్ జివో ఎత్తివేత్తతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు కానీ ఖరీదైన ఆ భూములపైన గత ప్రభుత్వ పెద్దలకు బాగా దగ్గరైన ఒక బడాబాబు సోదరుడి కన్ను పడింది అంతే రెండు వేల తొమ్మిదిలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిన ఆ భూములు ధరణిలో భూదాన్ భూములుగా నమోదైనవి దాన్ని చూపి ఈ భూములు మీకు రావు అన్ మీ భూములు మీకు రావు అని వారిని భయపెట్టి ఆందోళనకు గురి చేసి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందరిని తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు అంతే రికార్డులు తారుమారైపోయినాయి ధరణిలో అవి పట్టాభూములుగా మారిపోయినాయి మేఘాలపైన రిజిస్ట్రేషన్ పూర్తయింది ధరణి అనే భూతాన్ని తెరపైకి తెచ్చి నగరం నడిబొడ్డున ఐదు వందల కోట్ల భూమిని కారు చౌకగా కొట్టేసిన దందా ఇది సొంతింటి కలతో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఓ సొసైటీగా ఏర్పడి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొందరు దారుణంగా మోసపోయారు సొసైటీ అధ్యక్షుడు మరికొందరు ముఖ్యుల చేతిలోనే నమ్మక ద్రోహానికి గురై లబోదిబోమంటున్నారు దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు అరవై మూడు మంది అరవై మూడు మంది కలిసి రెండు వేల రెండులో సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు అందరూ కలిసి వట్టినాగులపల్లిలో ఎనిమిది ఎకరాల ఏడు ఎనిమిది ఎకరాల ఏడు గుంటల భూమిని కొనుగోలు చేశారు సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి బై ఆలోని రెండు ఎకరాల పన్నెండు గుంటలతో పాటుగా నూట ఎనభై తొమ్మిది బై ఆ నూట ఎనభై తొమ్మిది బై ఊ నూట ఎనభై తొమ్మిది బై ఊ నూట ఎనభై తొమ్మిది బై రూ నూట ఎనభై తొమ్మిది బై ఈ టూలోని ఐదు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని జీపీఏ ద్వారా సర్వోత్తమరెడ్డి నీలారెడ్డి మురళీకృష్ణ నిత్యానంద అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిరట వీరు కలిసి వీరంతా కలిసి ఈ లేఅవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే అది త్రిబుల్ వన్ జీవో పరిధిలోకి వస్తుందని అనుమతి ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు తర్వాత కొన్నాళ్లకు రియల్ ఎస్టేట్ ధరలు పెరగడంతో భూమిని సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్తే అందులో కొంత భాగం భూదాన్ భూమిగా రికార్డుల్లో ఉన్నందున రిజిస్ట్రేషన్ కుదరదని చెప్పిరట దీంతో వీరు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఆరున ఓ తహసీల్దార్ ఆ భూమితో పాటు పక్కన ఉన్న మరికొన్ని భూములకు ఇచ్చిన పట్టా క్లియరెన్స్ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు చూపించారట అరే వాళ్ళు చేసుకున్నారు కదనే వాళ్ళకి ఎట్లా చేయించిన మరి మాకెందుకు చేయాలని పోయిరట రెండు వేల తొమ్మిదిలో సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట మొత్తానికి భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారట ఇదిలా ఉంటే ఈ సర్వే నెంబర్లలోని భూములను త్రిబుల్ వన్ జీవో పరిధి నుంచి మినహాయించాలంటూ కొందరు కోర్టుకు వెళ్ళారు అందరూ అందులో తీర్పు అనుకూలంగా వస్తే తమకు కూడా ఉపశమనం కలుగుతుందని సొసైటీ సభ్యులు భావించారు వారు అనుకున్నట్లే ఆ భూమి త్రిబుల్ వన్ జీవో పరిధిలోకి రాదని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో హైకోర్టు ప్రకటించింది అదే సమయంలో అసలు త్రిబుల్ వన్ జీవోనే రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం కూడా ప్రకటించింది న్యాయస్థానం తీర్పు త్రిబుల్ వన్ జీవో రద్దు దీని నేపథ్యంలో ఆ భూముల ధరలు భారీగా పెరిగిపోయినాయి ఖాళీగా ఉన్న ఖరీదైన భూమిపైన ఓ బడా వ్యక్తి కన్నుబడ్డది వ్యవస్థలు కూడా తోడైనవి ధరణి భూ ధరణి భూతం తెరపైకొచ్చింది ఆ భూమిలో అధిక భాగం భూదాన భూమిగా ధరణిలో కనిపించింది తమ కళలు నెరవేరుతున్నాయని సంబరపడ్డ సొసైటీ సభ్యులంతా ఈ పరిణామంతో అవాక్కయ్యారు సొసైటీ అధ్యక్షుడు వేములపాటి ఉదయభాస్కర్ ఉపాధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యంతో పాటు మేనేజింగ్ కమిటీ మెంబర్ కాటూరి వెంకట్ దీనిపై ఆరా తీస్తామని సభ్యులకు చెప్పారు కొన్నాళ్ల తర్వాత ఆ భూమి భూదాన భూమిగా రికార్డులో ఉందని దాన్ని మార్చడం కుదరదు కాబట్టి వచ్చిన రేటుకు తెగనమ్ముకుందామని అన్నారు అందుకు కొందరు అంగీకరించలే దీనిపైన కొట్లాడదామని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ సొసైటీ అధ్యక్షుడు ఇప్పుడేమీ చేయలేం ఎంతో కొంతకు తెగనమ్మకపోతే మొత్తానికే నష్టపోతామని వారికి నచ్చజెప్పారు భూమిని కొనే పార్టీని కూడా తానే చూస్తానని అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే వెంటనే డబ్బొచ్చే వచ్చే ఏర్పాటు కూడా చేయిస్తానని చెప్పారు ఇందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపి ఒక తీర్మానం కూడా చేశారు దుర్మార్గులు చూడండి వాళ్ళ దాంట్లో వాళ్ళకే లొల్లి పెట్టి ఒక ఒక వర్గాన్ని మొత్తం తమ వైపు దిప్పుకొని మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపించినారు అమ్మ వినోదు అయితే నాలుగు వారాల్లోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని లేకుంటే తీర్మానం చెల్లదని కూడా అందులో రాసుకున్నారు భూమి కొనేవారి వివరాలను సభ్యులకు కూడా తెలియజేయాలని వారితో బేరం కుదుర్చుకునే సమయంలో అందరినీ తీసుకెళ్లాలి అని కోరారు కానీ సొసైటీ అధ్యక్షుడు భూమి కొనేవారికి సొసైటీ సభ్యులకు మధ్య ఎలాంటి సమావేశం నిర్వహించలే ధర విషయం కూడా చర్చించలే కొందరు సభ్యులకు అనుమానం వచ్చింది నిలదీశారు గజానికి ముప్పై వేల రూపాయల చొప్పున ఇప్పిస్తామని అందులో గజానికి ఇరవై ఐదు వేల చొప్పున నగదు రూపంలో మిగతా సొమ్మును చెక్ రూపంలో ఇస్తారని చెప్పుకొచ్చారు దీనిపైన కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు తమ పక్క స్థలాలు గజం లక్ష నుంచి లక్షన్నర దాకా అమ్ము అమ్ముడవుతుండగా తమ భూమికి ఇంత తక్కువ ధర ఏంటని ప్రశ్నించారు దీనికి అధ్యక్షుడు కొద్ది రోజులు ఆగితే ఈ ధర కూడా రాదు మొత్తం భూమి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని భయపెట్టిండు దీన్ని కొందరు సభ్యులు నమ్మిరు కానీ కొందరు సభ్యులకు అధ్యక్షుడి పైన అనుమానం వచ్చి తమ భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరగకుండా చూడాలని రాష్ట్ర సహకార శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావును కలిసి వినతి పత్రం ఇచ్చారు తాము గతంలో భూమిని అమ్మకం కోసం అధ్యక్షుడికి అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్మానం గడువు ముగిసిందని అయినా కూడా పత్రాలతో సొసైటీ అధ్యక్షుడు మరికొందరు కలిసి సొసైటీ భూమిని విక్రయిస్తున్నారని అందులో పేర్కొన్నారు దీనిపైన రఘునందన్ రావు స్పందించి జిల్లా సహకార అధికారి డిసిఓ ధాత్రీదేవికి లేఖ రాశారు ఆమె సొసైటీ సభ్యులందరినీ వేరువేరుగా పిలిచి విచారించారు ఈ భూముల విషయంలో ఏదో మతలబు జరుగుతోందని భావించి సొసైటీ భూమిని సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ కాపీలను స్థానిక తహసీల్దార్తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపించారు తర్వాత దీనిపైన పూర్తిస్థాయి నివేదిక కూడా అధికారులకు పంపించారు డీసీఓ ఆదేశాలు పక్కన పెట్టిరట సొసైటీ సభ్యులకు కాకుండా మూడో వ్యక్తికి భూమిని రిజిస్ట్రేషన్ చేయరాదని డీసీఓ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని గంటలకే ఈ భూమిని వేరే వారికి అమ్మకానికి రంగం సిద్ధమైంది రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదిన డిసిఓ ఈ ఉత్తర్వులు స్థానిక తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్తో పాటు సొసైటీ సభ్యులకు పంపించగా మర్నాడు ఉదయం పదిన్నర గంటలకు సొసైటీ సభ్యులు ఆ ఉత్తర్వులతో గండిపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ వారికి సొసైటీ అధ్యక్షుడు వివిఎస్ భాస్కర్తో పాటు భూమి కొనుగోలు చేస్తున్న ప్రతిమా కన్స్ట్రక్షన్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాసరావు బోయినపల్లి వినోద్ సోదరుడు కనిపించడంతో కంగుదిన్నరట ప్రతిమా శ్రీనివాసరావు అంటే ప్రతిమా హాస్పిటల్స్ వ్యవహారం ఉంది కదా ఇక ఆయన పెద్ద మనిషి వేల కోట్ల రూపాయలు చాలా మంది పార్టీలకి ఫండింగ్ ఇస్తా ఉంటాడినా రిజిస్ట్రేషన్ ఆపాలంటూ డీసీఓ ఉత్తర్వులు చూపించారు కానీ ఆ ఉత్తర్వులను డిప్యూటీ తహసీల్దార్ పట్టించుకోలే స్లాట్ బుక్ అయినందున రిజిస్ట్రేషన్ ఆపలేను అని చెప్పారు ఫలితంగా సొసైటీకి చెందిన ఎనిమిది ఎకరాల ఏడు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చకచకా జరిగిపోయింది అదే రోజు మ్యూటేషన్ అయిపోయింది ఇరవయో తేదీన నాలా కన్వర్షన్ కూడా జరిగిపోయింది చక 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 డీసీఓ నుంచి వ్యతిరేక ఉత్తర్వులు వస్తున్నాయని ముందుగానే తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదో తేదీన సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు రిజిస్ట్రేషన్ నిమిత్తం ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవడం గమనార్హం అంతేకాదు రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగో తేదీన సైతం నిషేధిత జాబితాలో ఉన్న భూముల విక్రయానికి అనుకూలంగా పదిహేడో తేదీన పాస్బుక్ విడుదలైంది ఆ పాస్బుక్ సాయంతోనే పంతొమ్మిదో తేదీన రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే బోయినపల్లి శ్రీనివాసరావు సొసైటీ సభ్యులందరి అకౌంట్లోకి గజానికి ఐదు వేల ఐదు వందల చొప్పున డబ్బులు కూడా వేసేసిండు కథమే అయిపోతట్టుందని డబ్బులు కూడా వేసేసిండు తనకు సహకరించిన వారికి మాత్రం మిగిలింది నగదుగా ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపించారు రిజిస్ట్రేషన్ అయ్యాక సొసైటీ చైర్మన్ ఉదయభాస్కర్ కనిపించట్లేదని సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్టుగా సమాచారం వాడు పోయిండు కథం ఆతల భూదాన భూమి రికార్డులో ఎట్లా మారింది వినోదరావు భూమి సొసైటీ సభ్యుల చేతిలో ఉన్న సమయంలో అందులోని సర్వే నెంబర్స్లో గల ఐదు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమి భూదాన భూమిగా కనిపించింది బోయినపల్లి శ్రీనివాసరావు ఈ భూమి వ్యవహారంలో దిగగానే భూదాన భూమి కాస్త ప్రైవేట్ భూమిగా మారింది ఎట్ట మారింది ఇప్పుడు భూదాన భూమి ప్రైవేట్ భూమి ఎట్లా అయిందిరా భాయ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేయడానికి కొద్ది రోజుల ముందే ఈ రికార్డు మారింది ఈ వ్యవహారంలో శ్రీనివాసరావు సొసైటీ సభ్యులను అడ్డం పెట్టుకుని చక్రం దిప్పారు ఫలితంగా అభ్యంతరాలు ఉన్న రిజిస్ట్రేషన్ చకచక జరిగింది మరో విచిత్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ చకచక జరిగిపోయింది ఇందులోని ఐదెకరాల ముప్పై ఐదు గుంటల భూమిని నిషేధిత జాబితాలో గతంలోనే పెట్టారు అయినా కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది కేసు పెట్టినా కొనసాగని విచారణ ఎందుకంటే బోయినపల్లి వినోదరావు ఉన్నాడు వినోదరావు వెలమ వినోదరావు కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గర కేసీఆర్ ఫ్యామిలీ మెంబరు ఇక్కడ విచారణ జరుగుతుంది నువ్వు నీతులు చెప్పబడి ఇగో తమపై జరిగిన అన్యాయం పైన సొసైటీ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కనీసం తీసుకునేందుకు కూడా అప్పటి పోలీసులు సహకరించలేదట దీంతో సభ్యులు అప్పటి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు దీంతో కేసు నమోదు చేయాలంటూ ఆయన గచ్చిబౌలి పోలీసులను ఆదేశించారు రెండు వేల ఇరవై మూడు జులై ఏడో తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు కానీ శ్రీనివాసరావు అధికార పార్టీకి దగ్గర వ్యక్తి కావడంతో కేసు విచారణకు పోలీసులు సాహసించలే అలాగే తమకు జరిగిన అన్యాయం పైన కొందరు సభ్యులు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో హైకోర్టును ఆశ్రయించగా తీర్పు వచ్చే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కానీ వాటిని బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు అక్కడే హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టిరట సూడురిగా ఈ భూములు చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు వాటి చుట్టూ పగడ్బందీగా నిర్మాణం చేపట్టిండు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీద ముళ్ల కంచె వేసి లోపలికి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిండు అంతేకాదు అందులో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టిండు పక్కనే చిన్న భవనాన్ని నిర్మించడం కూడా మొదలుపెట్టిండు ఈ విషయాన్ని సొసైటీ సభ్యులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో వారు తాత్కాలికంగా దాన్ని ఆపేసారు అక్కడ హెలీప్యాడ్ను తాను ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇచ్చానని శ్రీనివాసరావు కోర్టుకు తెలిపిండు కానీ ఆ సంస్థకు కూడా శ్రీనివాసరావే యజమాని అసలు అక్కడ నుంచి కమర్షియల్ సర్వీసులకు అనుమతి ఉందా లేదా తెలుసుకునేందుకు సొసైటీ సభ్యులు డీజీసీఏను ఆర్డీఓ ద్వారా ఆర్టీఓ ద్వారా సమాచారం కోరగా తాము ఆ ప్రాంతం నుంచి ఎలాంటి సర్వీసులకు అనుమతి ఇవ్వలేదని డీజీసీఏ సమాధానం ఇవ్వడం గమనార్హం అంటే డీజీసీఏ ఉత్తర్వులను కూడా కాదని వాడు హెలిప్యాడ్ కట్టడానికి రెడీ అయ్యిండు వితౌట్ పర్మిషన్ హెలిప్యాడ్ ఎట్టగడతాడు ఏ ము సంవరణ ఆయన ఇది మీరు అసలు ఏం తిన్నారా బాబు ఈ సమాజానికి ఎట్లా చెడబుట్టినారా బాబు మీరంతా ఇప్పుడు ఈయన కరీంనగర్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు ఎవరు రేపు బోయినపల్లి వినోదరావు ఎవరి ముఖాలు ఎట్లుంటాయినాయి ప్రతిమా శ్రీనివాసరావు నేను ఎందుకు మొత్తం చదివినా అంటే ఇట్లాంటివన్నీ ఇయో ఈ ముఖమే అది ఈ ముఖమే ఇది ఈయన వినోదరావు తమ్ముడు బోయినపల్లి వినోదరావు ఎవరో తెలుసు కదా మీకు వినోద్ కుమార్ రావు ఈయన ఓ ఈయన మామూలు దాంట్లో స్పీచ్లు ఈయన ఇప్పుడు ఈయన కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తాడు ఆలోచించండి ఇక చుడుకో ఇది ఈ ల్యాండ్ హెలిప్యాడ్ కడుతున్నాడట మొత్తం ఇంత ఘోరంగా తయారైన తర్వాత ఇన్ని కబ్జాలు చేసిన తర్వాత ఈ ధరని దేనికి తీసుకొచ్చినట్టు ఇట్లా 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 కొట్టేయడానికి ఐదు వందల కోట్ల విలువ చేసే భూమెట అది మరి ఎవరో ఆ సొసైటీ సభ్యులు